ఎనర్జీ వస్తుంది. ఇక స్లోగన్స్ కంటే చేనేతను రక్షించండి, ఇవన్నీ ఉన్నాయి కదా అవే కరెక్ట్గా మన స్లోగన్సే అవి. భాస్కర్ అన్న జయ పద్మశాలి, జయ పద్మశాలి, రక్షించండి నేతను, రక్షించండి చైనేత. వాయిస్ ఒక్కొక్కరు ఇచ్చిన నష్టం లేదు, ఆమె వచ్చే వరకు ఆమె ఇస్తా సార్. దరిద్దాం దరిద్దాం చేనేతను కాపాడదాం, చేనేతను కాపాడదాం, చేనేతన్న చేనేతన్న కాపాడదాం, కాపాడదాం చేనేతను, కాపాడదాం నేతను, రక్షిద్దాం రక్షిద్దాం, కాపాడదాం కాపాడదాం చేనేతను, కాపాడదాం రక్షిద్దాం రక్షిద్దాం చేనేతను రక్షిద్దాం. కరెక్ట్ టైంకి వచ్చిరాక మీరు, ఎంత మంచి వాళ్ళు. ఏ పర్లేదు రూపమానండి, ఎవరినైనా నేను అసలు లెక్కలోకి తీసుకొని ఇట్లా లేటు వచ్చాను. అంబేద్కర్ బొమ్మ చూడండి, లేవు అయిపోయినా ఫోన్ మాట్లాడా. పీపుల్స్ ప్లాన్ దాకి పెద్దపాడి అది మామూలు కాదు, దుమ్మంటే ఎంత టేస్ట్. మీకు నేను తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆగస్టు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న పద్మశాలికి నేతలందరికి కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా ఇలా కొండలక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక ర్యాలీకి వెళ్ళి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఇలా అఖిల భారత పద్మశాల సంఘం, అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మరి పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీకి వెళ్ళి మా ఏదైతే చేనేత మరి ఇలా సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక చేనేత వస్త్రాలు, మరి దాదాపుగా సింధు నాగరికత నుంచి మొఘల్ సామ్రాజ్యం నుంచి ఇలా చేనేత రంగం అనేది ఉన్నది. కానీ ఈ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ చేనేత వృత్తిని మరి పెడచెవిని పెట్టారు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు చాలా డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా థ్రిఫ్ట్ ఫండ్ అనేది ఇలా చేనేత రంగంలో ఉన్న కార్మికులకు ఉపయోగపడే థ్రిఫ్ట్ ఫండ్ కానీ, యాన్న సబ్సిడీ కానీ, అదేవిధంగా పావుల వడ్డీ కానీ, అదేవిధంగా ఇలా రైతులకు రుణమాఫీ 43 లక్షల మంది రైతులకు 33 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మా విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రులు తుమ్మనాశ్రావుకి విజ్ఞప్తి ఏంటంటే చేనేత మరి ఏదైతే రుణమాఫీ ఉందో 65 కోట్లే ఉన్నాయి. ఆ 65 కోట్లు పెద్ద లెక్క కాదు ప్రభుత్వానికి. ఈ సందర్భంగా ఈ చేనేత దినోత్సవ సందర్భంగా ఈరోజు జరుగుతున్న మీటింగ్లో మేము డిమాండ్ పెడుతున్నాం, ఖచ్చితంగా మాకు యారన్ సబ్సిడీ కానీ, థ్రిఫ్ట్ ఫండ్ కానీ, అదేవిధంగా మా ప్రొక్యూర్మెంట్ కానీ, పేమెంట్ కానీ, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఈరోజు. ఖచ్చితంగా వారు మా అందరికి కూడా అండగా ఉండాలని, ఎందుకంటే ఇవాళ 70,000 మంది మరి ఏదైతే చేనేత కార్మికులు ఈ వృత్తిలో ఉన్నారు, మరి పరోక్షంగా 4 లక్షల కుటుంబాలు చేనేత రంగం మీద ఆధారపడుతుంది. కాబట్టి మా డిమాండ్ ఒకటే, చేనేతను కాపాడాలి, పూర్వ వైపున తీసుకురావాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే 10 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని చేనేత రంగానికి పెద్ద పీట వేశారు. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు జోడయాత్రలు కూడా చేనేత రంగం మీద, అదేవిధంగా చేనేతకి జిఎస్టీ 0 GST చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి, మా మంత్రి తుమ్మనాయుడు దృష్టికి తీసుకెళ్తున్నాం. జై చేనేత, జై పద్మశాలి. నేను కందగట్ల స్వామి పద్మశాలి, అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం హైదరాబాద్.
అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. నేడు 75 సంవత్సరాల స్వాతంత్ర వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి వాళ్ళు రైతు తర్వాత చేనేతనే ప్రాముఖ్యతను ఇస్తున్నాము, ఇవ్వాలి అని ప్రతి వాళ్ళు ఉద్ఘాటిస్తున్నారు. కానీ ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. రైతుకు విత్తనము వేసినప్పటి నుంచి పంట మార్కెటింగ్ గురించి కూడా సహాయం చేస్తున్నారు, మినిమం గ్యారంటీ ఇస్తున్నారు. చేనేతకు మాత్రం ఏది ఇవ్వడం లేదు. ఇది చాలా దారుణము, అన్యాయము. ప్రతి ప్రభుత్వం కూడా వారు ఎన్నికయ్యేంతవరకు చేనేతని వినతులు ఇస్తూ మస్కా పెడుతూ మీ ఓట్లు కావాలని ఓటు బ్యాంకుగా వాడుకుంటారు తప్ప మమ్మల్ని మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా చేనేత వర్గాలకి ఏమాత్రం తోడుగా ఉండట్లేదు. మరి ఇన్ని రకాలుగా పోయినసారి అంటే గత 10 సంవత్సరాల నుంచి పాలించిన పాలకులు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము అండగా ఉంటాము నేతనలకు అంటున్నారు, కానీ ఆ అండ అందడం లేదు. 8 నెలల నుంచి కూడా మాకు పేమెంట్లు రాక సహకార సంఘాల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేపు రాబోయే 4 రోజులు అయితే మరి వినాయక చవితి, దసరా ఉత్సవాలు ఉన్నాయి. మరి పద్మశాలీలు పూట గడవక ఆత్మహత్యలు చేసుకొని అనేక ప్రాంతాల నుంచి ఇబ్బంది పాలవుతున్నారు. వారికి ఆత్మాభిమానం గల పద్మశాలీలు వేరే పని చేయలేరు. మరి ఇదే పనిలో వృత్తిలో కొనసాగుతూ మరి ఆదాయం వనరులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మీరు మనోధైర్యాన్ని ఇవ్వాలంటే వారు మా దగ్గర ఉన్న సహకార సంఘాలలో ఉన్న ప్రొడక్షన్ జరిగినటువంటి సరుకు కొనాలి, కొత్తగా మీరు ఆర్డర్ ఇవ్వాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఈ రీతిగా మీరు అన్ని రకాలుగా పద్మశాలీలని చేనేత వర్గాలని చూసుకుంటే తప్ప వాళ్ళు బ్రతకరు. ఇంకో 5 ఏళ్లలో చాలామంది ఈ యొక్క వృత్తిని వీడి బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చేనేతలను ఆదుకోవాలని, మరి ఆత్మహత్యలను నివారించాలండి, చేనేతలను రక్షించాలని ప్రభుత్వానికి సవినయముగా మనవి చేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. నేను తెలంగాణ అఖిల భారత పద్మశాలి యువజన విభాగం జాతీయ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను, మరియు చేనేత రంగం మీద వర్క్ చేస్తున్నాను. ఈ దేశ స్వతంత్ర సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించిన చేనేత వృత్తి, ఈ దేశానికి స్వతంత్ర సంపాదన మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగింది చేనేత మీద. ఎందుకంటే ఆ రోజు మాంచెస్టర్ వస్త్రాల ఉత్పత్తిని వారికి వ్యతిరేకంగా, ఆ రోజు ఏదైతే పాలిస్టర్ వస్త్రాలు వచ్చినా వస్త్రాలకు వ్యతిరేకంగా దేశంలో స్వతంత్రం కోసం జరిగిన ఈ వృత్తి ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ప్రభుత్వ వర్గాలు చేస్తున్న కనీసం ఒక పథకం కూడా లేని పరిస్థితికి వచ్చింది ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో ఏ పథకం కూడా ఈరోజు ఒక్కటి కూడా మనగడ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు మేము కోరే ఒక డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను పునరుద్ధరించాలి, వాటి స్థానంలో మీరు ఏమైనా పేరు పెట్టుకొని ఏదైనా చేయండి. ప్రభుత్వం నేను మీ ప్రధానమైన డిమాండ్ ఉన్న చేనేతకు ఉన్న తెలంగాణలో ఉన్న పథకాలను కూడా పునరుద్ధరించాలి. దాంతోపాటు వీటికి సహకార సంఘాలకు ఎలక్షన్స్ పెట్టాలి. దాంతోపాటు నేతన్న వ్యవసాయం తర్వాత చేనేత రంగం మీద అధిక ప్రాధాన్యత ఉందాం, ఆధారపడి జీవిస్తున్న జనం ఉన్నారు కాబట్టి చేనేతకు రుణమాఫీ చేయాలని ప్రధాన డిమాండ్. చాలా తక్కువ బడ్జెట్ ఉంది, 65 కోట్ల బడ్జెట్, చాలా చిన్న 36 వేల కోట్ల బడ్జెట్లు, 65 కోట్ల బడ్జెట్ చాలా నామినల్ బడ్జెట్. ఎందుకంటే ఈరోజు అంతరించిపోయి కళ్ళగా ఉన్న చేనేతని రక్షించాలంటే ప్రభుత్వం కనీసంగా రుణమాఫీని చేయాలి. మా చేనేత రుణమాఫీలు చేయాలని కోరుతున్నాం. ప్లస్ క్యాష్ క్రెడిట్ మాఫీ చేయాలి, చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్. జై నేతన్న, జై చేనేత. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద నాకంటే ముందు పెద్దలు చెప్పినటువంటి సమస్యలు మీ రావడం జరిగింది. వాస్తవంగా చేనేతకు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 స్కీముల గురించి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఏది త్రిప్ట్ ఫండ్ స్కీమ్ అయితేంది, చేనేత మిత్ర అయితేంది, నూలు సబ్సిడీ అయితేంది, అవి కొనసాగించాలనేది, అది ఏ పేరు పెట్టినా కొనసాగించాలనేది ఒక అభిప్రాయం. రెండవది ఏంటంటే ప్రధానంగా ఈ చేనేత సహకార సంఘాలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వారి నేతృత్వంలోనే వారు చేయడం జరిగింది. వారు ఈనాడు సహకార వ్యవస్థను పెట్టిందే వారు. ఆ సహకార వ్యవస్థ ద్వారా లక్షలాది మంది చేనేత కార్మికులు మరి బతకడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేనేత సహకార సంఘాలు మరి పోయిన గవర్నమెంట్లో పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. 11-12 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టకుండా చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి చేనేత సహకార సంఘాలను మరి వెంటనే ఎన్నికలు పెట్టాలని, చేనేత సహకార సంఘాలలో ఉన్నటువంటి క్యాష్ గేట్ పూర్తిగా మాఫీ ఇచ్చి తిరిగి కార్పస్ ఫండ్ పేరుతోనైనా చేనేత సహకార సంఘాలకు
మరి నిధి సమకూర్చి చేనేత సహకార సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ పని కల్పించాలని, ఆ రకంగా పని కల్పించడానికి అవకాశం ఉంది. చేనేత సహకార సంఘాలు బలోపేతం చేస్తేనే భవిష్యత్తులో కొంతమందికి ఎక్కువ మందికి ఉపాధి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రైవేటు వ్యవస్థ ఎక్కువ భాగం నడుస్తుంది మాస్టర్ వివరు, అలాంటి పరిస్థితుల్లో చేనేతను జర ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం సార్. నా పేరు అంబటి శ్రీనివాస్ నేత, తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘం అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల అర్పించి అక్కడి నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ అనేటు జలదృష్టి ట్యాంక్బండ్ పై ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరుతూ మన పీపుల్స్ ప్లాజాలో ప్రభుత్వం తరఫున నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ర్యాలీగా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్న చేనేత కార్మికులకి చేయితోనిచ్చి అండగా నిలవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జనాలలో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ హ్యాండ్లూమ్ వాక్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మాకు చేనేత వృత్తిపై ఆధారపడి నివసిస్తున్న వాళ్ళకి ఆ వృత్తిని కాపాడుకోవడానికి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలను చేనేత బంధు అయితే కానీ చేనేత మిత్ర అయితే కానీ ఆ పథకాలను పునరుద్ధరించి చేనేతలను కాపాడి మా వృత్తిని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ చేనేత జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా వేడుకుంటా ఉన్నాము. అదేవిధంగా చేనేత వృత్తిపై ఆధారపడి పనిచేస్తూ వృత్తిని కాపాడుతూ మమ్మల్ని చేనేతలను కాపాడడానికి మంచి మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ఇవి ఈ విధంగా మన ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. జై చేనేత, జై జై చేనేత, రక్షిద్దాం రక్షిద్దాం, చేనేతలను రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం, చేనేతలను రక్షిద్దాం. ఇప్పుడు ఒక్కరు ఎట్లా చేస్తాడు, ఉదరు ఉదరు పోతుంది, ఎవరికి ఏం చెప్తారు? బ్యానర్లు ఉన్నాయమ్మా ఇంకా నాలుగైదు, రెండు రెండు నాలుగే ఉన్నాయి, ఇంకా నాలుగు ఉన్నాయి. శంకరన్న రండి, పర్యావరణ రక్షణకై, పర్యావరణ రక్షణకై కాపాడుకుందాం చేనేత వృత్తిని. జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. జాతీయ చేనేత దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం. జై మార్కండేయ, జై పద్మశాలి. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు నేను. నా పేరు గుంటక రూపా సదాశివ్. అందరికీ ఈరోజు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. మేము కూడా చేనేత వస్త్రాలు, చేనేతను సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఒక ర్యాలీ తీస్తున్నాము. చాలా మంచిగా సక్సెస్ఫుల్గా అయింది. ముందుకు కూడా మేము ఇలాగే బై వాక్ వెళ్ళి
మన నెక్లెస్ రోడ్లు అరేంజ్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం అరేంజ్ చేసినటువంటి ఈరోజు మన చేనేత దినోత్సవ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాము. నేనందరికీ ఈ చేనేత దినోత్సవం రోజు చెప్పేది ఒకటే ఏంటంటే, చేనేత వస్త్రాలు అనగానే అందరికీ చీరలే గుర్తుకొస్తాయి. చీరలు ఒక్కటే కాదు, నేత వృత్తి చేసే వాళ్ళు చాలా రకాలుగా ఈ వస్త్రాలని రకరకాలుగా తయారు చేస్తున్నారు. జెంట్స్కి షర్టింగ్ కానీ లేకపోతే కప్పుకునే దుప్పట్లు కరీంనగర్లు తయారవుతాయి. అదేవిధంగా సిద్దిపేట రకరకాల చీరలు, టవల్స్, లుంగీలు, షర్టింగ్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి. మనం చేనేతను వృత్తిని కాపాడాలని అనుకుంటే మాత్రము కాపాడాల్సిన బాధ్యత, ఆ కళను బతికించాల్సిన అంటే ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనం తప్పకుండా వాటిని కొనాలి. కొని ఆ ధరిస్తే వాటి ఏంటి ప్రత్యేకత అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా అలాంటివి కొని మనము వేసుకొని చేనేత వృత్తిని వాళ్ళని బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనమే గవర్నమెంటే కాకుండా మనం కూడా ఇలాంటి సపోర్ట్ మనం ఇండైరెక్ట్గా చేనేతకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ముందు అమలు చేశారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా అమలు చేశారు, చేస్తామని హామీలు కూడా ఇచ్చారు. అవి త్వరలో అవి అన్నీ ముందుకు తీసుకెళ్ళి అవన్నీ తొందరగా వస్తే మన చేనేత వృత్తి వాళ్ళు సంతోషంగా ఉంటారు. మంచి సరసమైన ధరలకి కూడా మనకు ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఎటువంటి అథ్రిఫ్ట్ పథకం ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అన్ని తొందరగా అమలు పరచాలని గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. జై మార్కండి. జై పద్మశాలి. నేను శారదా ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలిని, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ మన దేశ ప్రజలకు శుభాకాంక్షలు. చేనేత వస్త్రాలను ధరిద్దాము, నేతన్నను కాపాడదాము. స్వాతంత్రోద్యమం నుండి మనము మన స్వదేశీ వస్త్రాలనే ముఖ్యంగా చేసుకొని మన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఇంత ముందుకు వచ్చినాము. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేతన్నల కోసం పోట్లాడుతూనే ఉన్నాం. ఈ సమరం ఇట్లాగే సాగుతుంది. హామీలు ఇస్తున్నారు, 100% హామీలు చెప్తారు, కానీ అందులో మనకు అమలు పరిచేది 30% కూడా ఉండదు. ఎప్పుడు కార్మికులు నేత కార్మికులు చనిపోయిన వార్తలే వింటుంటాము. ఆ దృశ్యాలన్నీ కలిచివేస్తుంటాయి. నేతన్నలను కాపాడండి, మన కళను ముందుకు తీసుకుపోండి. ఈ జనరేషన్కే కాదు, ముందు జనరేషన్కి కూడా సాపకుండా తీసుకెళ్తేనే మన నేత వృత్తి కానీ, నేత కళాకారులు కానీ, మన నేత ఈ వస్త్ర అలంకరణ కానీ ముందుకు సాగుతుంటుంది. జై చేనేత, జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేతలను బతికిద్దాం, చేనేతను ధరిద్దాం. జై పద్మశాలి, జై మార్కండేయ. ఓకేనా? రెడీయా? ఓకే. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా కావాల్సింది చేనేతకు సపోర్ట్. ఎందుకంటే మనకు కావాల్సింది బట్ట. బట్ట లేనిదే మనం బ్రతకలేము. మనం పడుకోవాలన్నా బట్టనే కావాలి, వేసుకోవాలన్నా బట్టనే కావాలి. అందుకే కంపల్సరీ చేనేత అవసరం. చేనేతని ఏందే మనము ఈ ప్రపంచంలో బతకలేం కాబట్టి, బట్టలు లేనిదే మనం ఉండలేం కాబట్టి, సంస్కృతబద్ధంగా బట్టలు వేసుకోవాలి కాబట్టి మన చేనేత కంపల్సరీగా మనకు అవసరం. జై చేనేత, జై జై చేనేత. జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత. ఈ చేనేత అవసరము అలా ఆనాడు గాంధీజీ గారు కూడా రాట్నంపై వడికి మనకు ఈ చేనేత దినోత్సవానికి ప్రారంభం చేశారు. అందుకే ఈ చేనేత దినోత్సవం ఒకరోజు ఉండాలనే ఉద్దేశంతో మనకు 7 ఆగస్టు రోజు చేనేత దినోత్సవం అని ప్రకటించింది ప్రభుత్వం. జై చేనేత, జై 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 పద్మశాలి. చేనేత కార్మికుల్ని రక్షిద్దాం. చేనేత బతుకులు దుర్భరంగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆకలి చావుల్ని రక్షిద్దాము చేనేతలని. కొండలక్ష్మణ్ బాపూజీ గారు కూడా చాలా చేశారు చేనేత వాళ్లకు, మనం కూడా చేస్తాము. ఈరోజు వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉంది. చేనేత దినం అని 1 ఆగస్టు 7వ రోజు చేశారు. మనం అందరం చేనేతని ధరిద్దాం, చేనేతని రక్షిద్దాం. ఓకే అంతే. జై మార్కండేయ, జై పద్మశాలి. నేను గాజుల సుకన్యను, పద్మశాలి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ చేనేత వస్త్రాలను ధరించడం మూలంగా ఉందాతనం కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలను ధరించడం మూలంగా వారందరికీ చేయూతనియ్యడం జరుగుతుంది. జై మార్కండేయ. నా పేరు అర్చనపల్లి సుధాత, పద్మశాలి. ఆల్ ఇండియా మహిళా విభాగానికి అడ్వైజర్గా ఉన్నాను. దేశంలో, ప్రపంచంలో
వ్యవసాయం తర్వాత చేనేత వృత్తి అతిపెద్ద వృత్తి. అన్నం లేకుండా ఒకరోజు ఉండగలుగుతాం, కానీ గుడ్డలు లేకుండా మాత్రం ఒకరోజు ఉండలేము. అలనాటి చేనేత కార్మికులను మనం రక్షించుకుందాము, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. జై చేనేత, జై జై చేనేత. సై సై ఈరోజు మరి ఆగస్టు 7 చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేతన్నలు ఎంతో కష్టపడి పాపము పోగునేసి అమ్ముకుందామంటే సిటీకి వచ్చేసరికి వాళ్ళకి రేట్ అంతా పడిపోతుంది. తీసుకున్న వాళ్ళంతా కష్టపడి నేస్తే లాట్లాడు తీసుకున్న వాళ్ళు తక్కువ ధర తీసుకొని ఇక్కడ వచ్చి ఎక్కువ అమ్ముకుంటున్నారు. పాపం వాళ్ళకు మాత్రం బ్రతుకు తెరువు లేకుండా అయిపోయింది. చాలామంది బ్రతకలేక పురుగుల మందు చాగి చనిపోయారు. అలాంటి సందర్భంలో నేను జయ సింగర్ని మన పద్మశాలి ఒక మంచి సాంగ్ వినిపిస్తుందండి మన చేనేతనం గురించి. 2 మినిట్స్. చేనేత బ్రతుకులేవో ఎన్నా నీకు చేయూతనిచ్చేనే లేదన్నా, పద్మశాలీలకు మాయన్నా బ్రతుకు తెరువు కరువాయేనే సాలన్నా. చేనేత బ్రతుకులేవో ఎన్నా నీకు చేయూత లేదాయే కూలన్నా. పట్టు చీరలు నేసి పట్నం గుంటా పోతే అంగట్ల కూసుంటి కండ్లకు నీళ్ళొచ్చే, పట్టు చీరకు గిట్టు బాటు ధరలేదాయే, పట్టు చీరకు గిట్టు బాటు ధరలయ్యాయే. అంగడంతా తిరిగి మాయన్నా నువ్వు అలసిపోతేవన్న మాయన్నా, అప్పు చేసి నువ్వు సాలన్నా తిప్పలెన్నో పడతీవన్న మాయన్నా. చేనేత బ్రతుకులేవో ఎన్నా నీకు చేయూత లేదా ఎకూలన్నా, పద్మశాలులకు మాయన్నా బ్రతుకు తెరువు కరువా ఏనేసాలన్నా. చేయూత బ్రతుకులేవో ఎన్నా అర్ధరాత్రి దాకా ఆసు పోసుకొని అంబటాల దాకా అచ్చెత్తుకుతావన్న, సరిదాప్తు పుండతో సాబు చేస్తావన్న, సరిదాప్తు పుండతో సాబు చేస్తావన్న. పాత చెక్క కాదు సాలన్నా పై లంగ తొక్కుతావు మాయన్నా, మొగ్గం ముగుంటల్లో సాలన్నా నీకు మోపడు కష్టాలే మాయన్నా. చేనేత బ్రతుకులే ఓయన్నా నీకు చేయూత లేదా ఎకూలన్నా, పద్మశాలులకు మాయన్నా బ్రతుకు తెరువు కరువాయేనే సాలన్నా. చేయూత బ్రతుకులే ఓయన్నా ప్రొద్దంతా కూసుంటి పోగు పోగు అతికి రాత్రంతా కూసుంటి రాటం పట్టుకొని అగ్గి పెట్టెలు పెట్టే చీర చేస్తీవయ్యా, అగ్గి పెట్టెలు పట్టే చీర నేస్తీవయ్యా. పూట తిండి తినక సాలన్నా నువ్వు పూట చీరలేదు నానన్నా, పూట తిండి తినక సాలన్నా నువ్వు పూల చీరనిస్తే చాలన్నా. చేనేత బ్రతుకులే ఓయన్నా నీకు చేయూతనిచ్చేనే మాయన్నా. 500 చీర సాలన్నా వాడు 50కే అడిగేనే మాయన్నా, పట్టు చీరకు పెట్టిన పైకము నీకు రాక నేసిన చీరకు నేసిన అప్పుతో నువ్వు కుండల కూడు లేక కడుపుల తిండి లేక, కుండల కూడు లేక కడుపుల తిండి లేక ఈసన్ని పిల్లలు సాయన్నా అన్నామని ఏడుస్తే సాలన్నా, మొగ్గలు తాళ్ళే సాలన్నా ఊరి పగ్గాలాయనే మాయన్నా. చేయూతనిచ్చేనే మాయన్నా నీకు చేయూతనిచ్చేనే మాయన్నా, పద్మశాలులకు మాయన్నా బ్రతుకు తెరువు కరువాయేనే సాలన్నా. చేనేత బ్రతుకులే ఓయన్నా నీకు చేయూతనిచ్చేనే మాయన్నా, పద్మశాలులకు మాయన్నా బ్రతుకు తెరువు కరువాయేనే మన్నన్నా, పద్మశాలులకు మాయన్నా బ్రతుకు తెరువు కరువాయేనే మాయన్నా. వినన్నా మనకి చేనేత వాళ్ళకి మనం ఎంత అన్యాయం చేస్తున్నామో. ప్రతి ఒక్కరు మారి మగవాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు ఏంటి చేనేత వస్త్రాలని ధరించి వాళ్ళకి మనం సహాయం చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అరుణ పొట్టబతిని. ఐమ్ ఏ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ అండ్ గర్భ సంస్కార కోచ్. ఇక్కడ ఇవాళ మేమందరం ఇక్కడ అందరం ఏకాగ్రతం అయ్యాము చేనేత దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మీ అందరికీ విన్నపం ఏంటంటే చేనేత వస్త్రాలను ధరించండి, చేనేతను కాపాడండి, అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడండి. నమస్కారం అండి, నా పేరు వనం దుష్యంతల విశ్వనాథ్. నేను అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని. నేను అఖిల భారత పద్మశాలి సంఘ మహిళా అధ్యక్షురాలని. ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మేమందరం ఇక్కడ హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించడానికి మా పద్మశాలి సంఘాలు మరియు చేనేత సంఘాలు అందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ముఖ్యంగా చేనేత అంటే మన స్వతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించింది. అలాగే మా మహిళలందరికీ చేనేత వస్త్రాలు అంటే చాలా చాలా ఇష్టము. చేనేత మన దేశంలో వ్యవసాయం తర్వాత
అత్యధికంగా ఉపాధి కల్పించేది చేనేత రంగం. సో ఈ చేనేత రంగము ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకొని మన చేనేత రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అట్లీస్ట్ మనం అందరం వారంలో ఒక 3 రోజులన్నా చేనేత వస్త్రాలు ధరిస్తే చేనేత కార్మికులకు సహాయం అందించినట్టుగా ఉంటుంది, అట్లాగే మన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఒక ఈ సందర్భంగా ఒక్కటి గవర్నమెంట్కు చెప్పేది ఏంటంటే, ఈ వేదిక నుంచి ఇప్పుడు ఎట్లాగో రైతు బజారు అట్లాంటిది ఏర్పాటు చేస్తున్నారు కదా, రైతులకు వాళ్ళు పండించిన పంటల్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటున్నారు. అలాగే చేనేత కార్మికుడు కూడా తన ఏదైతే ప్రొడక్ట్ చేస్తున్నాడో ఆ వస్త్రాలను తను కూడా రైతు బజార్ లాగా తనకు కూడా ఒక చేనేత బజార్ అనేది ఉంటే అందులో తన వస్త్రాలను తనకు నచ్చిన రేట్లో తనకు అందుబాటులో ఉండే రేట్లో అమ్ముకుంటాడు. ఇది గవర్నమెంటు అన్ని ఏరియాలలో రైతు బజారు లాగానే చేనేత బజార్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే, షాదీ ముబారక్, మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి ఉన్నాయి కదా, అలాంటి దాంట్లో కూడా బంగారము పైసలు ఎలాగైతే ఇస్తున్నారో ఒకటి చేనేత కిట్ను కూడా ఇవ్వండి. ఒక 4 చీరలు, ఒక పంచ అట్లాంటివి అట్లా చేసి ఒక కిట్ ఇస్తే ఏమవుతుందంటే చేనేత కార్మికుడికి ఒక ఉపాధి అనేది వస్తుంది, చేనేత వస్త్రాలకి ఒక డిమాండ్, గిరాకీ అనేది పెరుగుతుంది. సో నాకు ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత, జై హో చేనేత. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలి చేనేత కళాకారులకు, పద్మశాలి వంశస్థులకు, ఈ యొక్క వస్త్రాలు ధరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మానవునికి చేనేత దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క చేనేత దినోత్సవంలో చేనేత కళాకారులకు ప్రత్యేకంగా రైతులకు ఎలాంటి మార్కెట్లు ఉన్నాయో చేనేత కళాకారులకు కూడా ఉచితంగా అమ్ముకునే వీలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా కల్పించడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా కూరగాయలు ఎలా రైతులు పంట పండించి రైతు బజార్లో ఏ రకంగా విక్రయించుకుంటున్నారో, అలాగే చేనేత కళాకారులు కూడా చేతితో పనిచేసిన వస్త్రాలను వాళ్ళ యొక్క బజార్లో, చేనేత బజార్లో సంతలు ఏర్పాటు చేస్తే ఆ సంతలో అమ్ముకోవడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వానికి నా యొక్క చేనేత కళాకారుల తరపు క్లైమేట్ చేంజ్ ఇస్ హిట్టింగ్ us వెరీ బ్యాడ్లీ, కానీ ఇఫ్ యు గ్రేట్ఫుల్ టు మంత్రి గారు, నేను మంత్రి గారు స్టాల్ లెట్ us బ్రింగ్ ఇండియన్ కల్చర్ టు ద ఫోర్ ఫ్రంట్ ఇన్ ద వరల్డ్. ఈసారి మన ఒలింపిక్స్ కి వెళ్ళిన డెలిగేట్స్ అందరూ లేడీస్ Thank you.
పెట్టచ్చు. తర్వాత ఎప్పుడు ఉన్నటువంటి పావులావతి స్కీమ్ మన కోఆపరేటివ్ సెక్టర్తో కూడా ఉంటుంది. మరియు ప్రభుత్వము ఒక కొత్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కూడా ఎస్టాబ్లిష్ చేశాము మన రాష్ట్రంలో. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా మన యువకులు, ముఖ్యంగా మన రీడింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి యువకులందరికీ కూడా డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ అడ్మిషన్స్ ఇవ్వడానికి మంచి అవకాశం. ఈ ప్రతి క్లస్టర్ నుంచి యువకులు ముందుకు రావాలి, ఈ రంగాన్ని కాపాడాలి, ఈ రకంగా ఈ రంగాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఐఐహెచ్టి అడ్మిషన్స్ 15 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు అడ్మిషన్స్ చేసుకుంటూ 15 సెప్టెంబర్ నుంచి క్లాసెస్ కూడా మొదలు పెట్టిస్తున్నాము. ముందు హైదరాబాద్లో ఈ క్లాసెస్ జరుపుకుంటూ తర్వాత ఈ ఐఐహెచ్టి క్లాసెస్కి తర్వాత పోచంపల్లి హ్యాండ్ పార్క్ నుంచి పెట్టడం జరుగుతుంది. తర్వాత టీజీసీఓ ద్వారా ఒక టెక్స్టైల్ మ్యూజియంకి ఒక ప్రతిపాదన ఉంది, అది కూడా ప్రభుత్వ పరిశీలనలో పెట్టి ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ మ్యూజియం అనేది మన రాష్ట్రంలో ఒకటి పెట్టడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. నారాయణ పేట కామన్ ఫెసిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి ఈ రకంగా నారాయణ పేట క్లస్టర్లో ఉన్నటువంటి చేనేత కళాకారులందరినీ కూడా ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళ వాళ్ళ వేజెస్ని కూడా పెంచుకుంటూ ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ సిఎస్సి కూడా ఇనాగరేషన్కి రెడీగా అయిపోతుంది. తర్వాత పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్లో ఒక ఆర్&డి సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ముఖ్యంగా కొత్త డిజైన్స్, కొత్త టెక్నాలజీ, తర్వాత కొత్త ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఈ సెక్టర్లో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసుకున్నాం. అదేవిధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ పెట్టించి వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఈ రంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కూడా కాబట్టి అది కూడా మేము మొదలు పెట్టేస్తాము. తర్వాత ఎంతోమంది మహిళలు, యువకులు ఈ రంగానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరెవరు పనిచేస్తారో ఎక్కువ మగవాళ్ళు, వాళ్ళేమో వయసు పెరుగుతూ పోయి
మెల్లమెల్లగా ఈ రంగం నుంచి అందరూ బయటికి వచ్చేస్తున్నారు. కాబట్టి యువకుల్ని మరియు మహిళల్ని ఈ రంగానికి ఆకర్షించడానికి ఐఐహెచ్టి అందుకే పెట్టడం జరిగింది. మహిళలకి కూడా టీజీసీఎం ద్వారా మేము ప్రతి క్లస్టర్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ రంగానికి ఈ కార్యక్రమంలో ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము. ఈ ఎగ్జిబిషన్ ద్వారా డైరెక్ట్గా వీవర్స్, సొసైటీస్, తర్వాత ఎన్జిఓలు ఎవరెవరు ఈ రంగంలో అమ్మకం చేస్తున్న అనుభవంగా వాళ్ళకి కావాల్సినటువంటి మార్పు ఏంటనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరము ఈరోజు 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఉంటుంది. మరియు నేను మళ్ళీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రంగంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కళాకారుడికి నా నమస్కారం చెప్పుకుంటున్నాను. చేనేత జోడి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు, ఈ పండుగ పరమార్థాన్ని, మనం సాధించిన విజయాన్ని, సాధించబోతున్న లక్ష్యాలను మనం నిర్మించారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గౌరవనీయులైన ముఖ్య అతిథి మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా ఇప్పుడు ఎల్ఐసి వారు 6 కోట్ల రూపాయల చెక్ అందుకుంటారు. ఇది ఇందాకే మేడం తన స్వాగత వచనంలో చెప్పారు. ఇన్సూరెన్స్ ఒక బతుకుపై బీమా కల్పించేది. బీమా ఎవరికి ఆ సొమ్ము అవసరం రాకూడదని మనం భగవంతుని ప్రార్థిద్దాం. కానీ ప్రభుత్వం సంక్షేమ చర్యగా చేపడుతున్న ఈ అంశాన్ని ఆనరబుల్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎల్ఐసి నుంచి వేయించేసిన సీనియర్ ఆఫీసర్ డివిజనల్ ఆఫీసర్ జతీర్ గారు, సీనియర్ బ్యాంక్ నుంచి విశ్వనాథన్ గారు అందుకుంటారు. కార్పొరేటర్ విజయ రెడ్డి గారికి స్వాగతం చెప్తున్నాం. మేడం మీరు కూడా ఫోటోలు చేయండి. గుండు సుధారాయణ గారు తర్వాత రాజమౌళి విశ్వనాథం, ఖాజా హుస్సేన్, మహంకాయి పుల్లన్న, పెండెం నాగమణి వీళ్ళందరూ రావాలి. ప్రమీల గారు, తర్వాత రాజన్న తిరిసిల్ల నుంచి వేమల రాజమౌళి గారు, బయట విశ్వనాథం గారు, పెండెం నాగమణి గారు, లబ్ధిదారులు అందరి పక్షానికి ఇచ్చే నా గౌరవనీయ ముఖ్య అతిథి గారి సమక్షంలో మన చేనేత జౌళి శాఖ భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఫుడ్ డిజైన్ అండ్ డెవలపింగ్ ఇన్స్టిట్యూట్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో మంత్రి గారి సమక్షంలో జరుగుతున్న అండర్స్టాండింగ్ ఇది. హెచ్ఎండి తర్వాత ఆ తర్వాత గోల్కొండ హ్యాండ్లూమ్ ఇది రతన్ గారు, టెక్స్టైల్ కార్పొరేషన్. ఆ తర్వాత గోల్కొండ ప్రతినిధి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. అంటే మీరు గెలవండి, మేము గెలుద్దాం, ఇద్దరం కలిసి విజయం సాధిద్దాం అని ఒక అద్భుతమైన పాజిటివ్ సానుకూల దృక్పథం మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో ఇది భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఎంఓయు ఇది. ఈ ఎంఓయు అంటే మొత్తం తెలంగాణలో ఉన్న మన కమ్యూనిటీ మొత్తం ఇది ఎంపీడి టు సేఫ్టీ వర్డ్స్ శుభాకాంక్ష. చేనేత మరియు జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నిశైజ రామయ్య గారికి, వేరే ఆశీర్వలైన మిగతా విశిష్ట వ్యక్తులకు, ఇక్కడ చేసిన అందరూ చేనేత కార్మికులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఎఫ్టీడీఏ అనేది కేంద్ర గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్. మా ఎఫ్టీడీఏలో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి: ఫుట్వేర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్ గూడ్స్ డిజైన్ మరియు ఎంబీఏ. ఈ 4 డిపార్ట్మెంట్స్లోనూ సుమారుగా 400 మంది పిల్లలు దేశంలో 400 నుంచి చేరుతున్నారు. అందులో ఈ అవకాశం మాకు అందించిన శైలజ రామయ్య మేడం గారికి, అదేవిధంగా మంత్రివర్యుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు హ్యాండ్లూమ్ డే కాబట్టి
ఇక్కడ చేసిన ఒక్కో చేనేత కార్మికుడికి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. బ్లడ్ డొనేషన్ విషయంలో కానీ మరి ఈరోజు చేనేత జోడి శాఖ సమాజ సేవలో కానీ ముందున్న సీనియర్ ఐపీఎస్ అధికారిగా విశ్రాంతి పొందిన రిటైర్డ్ డీజీ తేజ్దీప్ కౌర్ మేనన్ గారి, నాకు చాలా ప్రత్యేకంగా నాకు చాలా ఇంపార్టెంట్ రోజు. 38 ఏళ్ళు సర్వీస్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఒకటే కలర్ వేసుకున్నా ఖాకీ, ఒకటే యూనిఫామ్ వేసుకున్నా ప్యాంట్ షర్ట్. నాకు ఎప్పుడు వీలైనప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు తొందరగా ఒక చీర వేసుకుంటుండే. ఇంకా ఆ చీర బంగారు చీర, మన తెలంగాణ ఇక్కడ పోచంపల్లి మావారు 3.5 సంవత్సరాలు ఏఎస్పీ కడపగా వేశాను. మళ్ళీ డిఐజీ అనంతపూర్ రేంజ్ అంటే చిత్తూరు అనంతపూర్ జిల్లా డిఐజీగా చేశాను. ఎక్కడ చూసినా అక్కడ నేసేవాళ్ళు లూమ్స్ చీరలు హ్యాండ్ గడ్డి మామూలంతా. ఇంకొక పక్క చూస్తే సునీతమైన ఎంతో బ్యూటిఫుల్ ఎంతో ఆనందం ఇచ్చిన చీరలు నేస్తాను. అది నా జీవితం. చీర వేసుకుంటే బొట్టు వస్తుంది, చీర వేసుకుంటే పువ్వులు వేసుకోవచ్చు, చీర వేసుకుంటే నగలు వేసుకోవచ్చు, చీర వేసుకుంటే ఒక చీర 20 ఏళ్ళ. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతా టీవీ. Wow.